నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఎస్బీహెచ్ లో కూడా సేమ్ సీన్. పైసల కోసం రైతులంతా పడిగాపులు గాస్తున్నారు. రోజంతా బ్యాంకుల లైన్లో ఉంటే 2-3 వేలు ఇస్తున్నారని, అవి దేనికి సరిపోవని కోపం చేస్తున్నారు రైతులు. ఖాతాల పైసలు పెట్టుకుని కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్న అన్నదాతలతో ప్రవీణ్ ఇంకిన్ని ముచ్చట్లు అందిస్తారు. ఉన్న అల్లుని నోట్లో శని ఉంది అన్న విధంగా రైతుల పరిస్థితి తయారైంది. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి దాదాపు 4 రోజులు గడుస్తున్నా కూడా రైతుల చేతిలో డబ్బులు లేకపోవడంతో వాళ్ళు ఇటు ఎరువులు కానీ విత్తనాలు కానీ కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఎస్బీఐ బ్యాంకులో ఉన్నాం. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు వచ్చి తమకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ కేవలం 2 నుండి 5 వేలు మాత్రమే ఇస్తున్నారు. దీనివల్ల మేము ఏం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నటువంటి రైతులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు ఎట్లా ఉంది ఇక్కడ? ఇక్కడ మాకు ప్రాబ్లం చాలా సార్. మేము డిచ్పల్లి గ్రామం నుంచి వచ్చాను. మాది విలేజ్ గ్రామము, కిలా డిచ్పల్లి. మాకు ప్రతిరోజు బ్యాంకు రావాలంటే చాలా తక్లీఫ్ అవుతుంది. మేము ఇంతకుముందు ఒక వడ్లు ఇక్కడ ప్రభుత్వంకి ఇచ్చినాము. రోజు మాకు 5-2 వేల కన్నా ఎక్కువ ఇవ్వడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం వరి నాట్లు చాలా అయినాయి. మరి డ్రంకు పైసలు, మందులు, విత్తనాలకు అన్ని విధాల మాకు కష్టం చాలా కలుగుతున్నది. కాబట్టి ప్రభుత్వంతో విన్నపం చేయడం ఏంటంటే, దయచేసి మా ప్రభుత్వం వారు మా ప్రజలకు అన్ని విధాల సహకరించగలరని మేము మనవి చేస్తున్నాం. కాక చెప్పండి, మీరు ఎట్లా ఉంది మీకు? డబ్బులు బాగా ఇబ్బంది అవుతుంది సార్. పంటలు ఇప్పుడు పెట్టుబడి సీజన్ బాగా ఇబ్బంది అవుతుంది. 2,000 కంటే ఇవ్వటం లేదు. 2,000 అని చేస్తున్నారు. అంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? బాగా పెట్టుబడి ఇత్తనాలకి, మందు కట్టలకి, ట్రాక్టర్ తొక్క దున్నించుకున్న దానికి అన్నిటికీ బాగా ఇబ్బందులు అవుతున్నాయి. చెప్పండి, మీరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు? ఇబ్బందులు లేదు సార్. మాకు మా పైసలు మాకు బ్యాంకులో పెట్టి కూడా లాభం లేకుండా ఉన్నది. మేము రైతులకు ఇంత బాధ అవుతుంది. మందులకు పైసలు లేవు. పిల్లలు ఇప్పుడు స్కూల్ స్టడీ చాలా అయింది. పిల్లలతో బాగా బాధ ఉంది. స్కూల్ ఫీజులు కట్టాలా? అందుకోసం 2,000 రూపాయలు 5,000 రూపాయలు ఇట్లా ఇస్తే ఏం లాభం? మరి మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది బాగా. అంటే మీకు ఎన్ని డబ్బులు ఇస్తే మీకు కరెక్ట్ సూటబుల్ ఉంటుంది? అవును సార్, మరి 3 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఉన్నప్పుడు ఒక 50,000 అన్నా 1 లక్ష రూపాయలు ఇస్తే మేము మందులు తీసుకుంటాము, కైకిలు వేసుకుంటాము, పిల్లలు చదివించుకుంటాం కదా. ఇట్లా బాధ అవుతుంది. మరి ఇట్లా ఇస్తే కరెక్ట్ కాదు. మా పైసలు మేము పెట్టి కూడా మేము కాలు పట్టుకుని ఉన్నది. మీరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారా డబ్బులు లేకపోవడం వల్ల? డబ్బులు లేకపోవడం వల్ల సార్ బ్యాంకులో వడ్ల పైసలు అవి వేసి ఇక్కడ రోజుకి 5,000 2,000 అట్లా ఇస్తున్నారు. చేనుల ఖర్చులు పెట్టుకోవాలంటే సరిపో కూలగ్గిన రోజుకు 10,000 20,000 50,000 అట్లా ఇస్తే రైతులు సంతోషంగా ఉంటారు. రోజు లైన్లో కూ కట్టుడే ఉన్నది, కానీ డబ్బులు దొరకడం లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఇక్కడ ఒక దగ్గర అట్లా ఉందా, మీ మిగతా ప్రాంతాల్లో కూడా అదే రకంగా ఉంది? అంటే మీ తోటి రైతులు కూడా ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారు? జాగాలు ఇదే రకంగా ఉంది సార్. అన్ని జాగాలు ఇలానే చెప్తున్నారు. మా ఈ డిచిపల్లి బ్యాంకులో కూడా అలా బాధ ఉంది. అంటే డిసిసిబి బ్యాంకులో 40,000 ఇస్తున్నారు, కానీ ఇక్కడ మాత్రం తక్కువ ఇస్తారు. 5,000 ఇస్తారు సార్. ఇక్కడ 5,000 ఇస్తున్నారు. దినం లైన్లు కట్టుడే ఉన్నది, గంటలు గంట తరబడి. ఎక్కువ శాతం ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఇంకో బ్యాంకు కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకో మంది కూడా ఈ బ్యాంకులో ఎక్కువైపోయారు సార్. ఇంకో బ్యాంక్ కూడా పెడితే బాగుంటుంది డిచిపల్లి ఏరియాలో, స్టేట్ బ్యాంక్. ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో చాలా బ్యాంకుల్లో కూడా ఇదే రకంగా, అంటే డబ్బులు వాళ్ళకు అవసరమైనవి దాదాపు 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు అవసరం ఉంటాయి. కేవలం 3-4 వేలు మాత్రమే రోజుకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించి తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వీడియో రాజేష్తో ప్రవీణ్, V6 న్యూస్, నిజామాబాద్.